ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు వరాహా విలాక్స్ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్కు స్వాగతం ముందుగా ఈ వీడియోలో ఏప్రిల్ మరియు మే నెలలకు సంబంధించినటువంటి శ్రీవారి కోట అలాగే నవనీతి సేవ కోట అలాగే సేవ కోట టికెట్స్ అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వారు రిలీజ్ చేశారండి మరియు వాటికి సంబంధించినటువంటి సమాచారం గురించి అలాగే ఏప్రిల్ మే నెలల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ విడుదల మరియు వాటికి సంబంధించినటువంటి సమాచారం గురించి అదేవిధంగా ఏప్రిల్ మరియు మే నెలల తిరుపతి మరియు తిరుమల అకామిడేషన్ కోట మరియు ఆ విడుదల తేదీలకు సంబంధించినటువంటి సమాచారం గురించి అలాగే ప్రస్తుతం ఆఫ్లైన్లో ఇస్తున్నటువంటి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు మరియు కాలనడక ద్వారా తిరుమలకు వెళ్ళే భక్తులకి దివ్యదర్శనం టోకెన్లు మరియు వాటికి సంబంధించినటువంటి సమాచారం గురించి అలాగే తిరుమలకు కాలనడక ద్వారా వెళ్ళేటువంటి అలిపిరి మరియు శ్రీవారి మెరుక్కుమార్కు సమాచారం మరియు వాటికి సంబంధించినటువంటి సమాచారం గురించి అలాగే నిన్నటి రోజున ఎంతమంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలాగ ఉంది అనే యొక్క సమాచారాన్ని మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం అయితే జరిగిందండి కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయగలరు షేర్ చేయగలరు మీరు ఎంత ఎక్కువగా ఈ వీడియోని లైక్ చేస్తే అంతమంది శ్రీవారి భక్తులకి ఈ వీడియో రీచ్ చేసి మీరు వర్చువల్గా ఈ యొక్క సమాచారాన్ని వారికి చేరవే సహాయం చేసిన వారు అవుతారండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుందండి ముందుగా వివరాల్లోకి వెళితే ఏప్రిల్ మరియు మే నెలలకు సంబంధించినటువంటి శ్రీవారి సేవ అలాగే నవనీత సేవ కోటనైతే అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరిగిందండి మనము శ్రీవారి సేవా డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ సెక్షన్లో చూసుకుంటే ద శ్రీవారి సేవ తిరుమల అండ్ తిరుపతి అండ్ నవనీత సేవ కోట ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ అండ్ మే ట్వంటీ ట్వంటీ త్రీ విల్ బీ రిలీజ్డ్ ఆన్ జీరో సిక్స్ జీరో త్రీ ట్వంటీ ట్వంటీ త్రీ అట్ లెవెన్ ఏఎం అనగా అంటే ఈరోజు ఆల్రెడీ ఉదయం పదకొండు గంటలకు ఈ శ్రీవారి సేవా టికెట్లు అలాగే ఈ యొక్క నవనీత సేవా టికెట్లు తిరుపతి మరియు తిరుమలకు సంబంధించిన నవనీత సేవా టికెట్లని తిరుమల తిరుపతి దేవస్థానం వారు రిలీజ్ చేసేసారండి సో ఎవరైతే ఈ యొక్క శ్రీవారి సేవ మరియు నవనీత సేవలో పాల్గొని ఈ యొక్క స్వామివారికి సేవ చేయాలనుకుంటున్నారో వారు ఈ యొక్క వెబ్సైట్లోకి వచ్చి శ్రీవారి సేవా డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ పోర్టల్కి వచ్చేసి మీ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి లాగిన్ అయ్యి మీరు టికెట్స్ని అయితే బుక్ చేసుకోగలరండి సో చాలామంది భక్తులైతే నవనీత సేవ ఏంటి అని అడుగుతున్నారండి సో ఈ నవనీత సేవని ఎవరైతే ఆడవారు ఉంటారో సేవలో పాల్గొని ఆడవారు వారికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తారండి పాలు పెతకడం కానీ వెన్న తీయడం కానీ ఇలాంటి పనులకు అన్నింటినీ ఆడవారిని మాత్రమే చేస్తారండి సో ఆ ఈ సేవని నవనీత సేవ అని పిలుస్తారండి అలాగే పరకామణి సేవ అనగా ఏప్రిల్ మరియు మే నెలకు సంబంధించిన పరకామని సేవ టికెట్లు కూడా ఆలో రిలీజ్ చేయడం జరిగిందండి సో ద పరకామణి సేవ తిరుమల కోట ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ అండ్ మే ట్వంటీ ట్వంటీ త్రీ విల్ బీ రిలీజ్డ్ ఆన్ జీరో సిక్స్ జీరో త్రీ ట్వంటీ ట్వంటీ త్రీ త్రీ పిఎం అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ అప్డేట్ రావడం జరిగిందండి సో ఎవరైతే శ్రీవారి భక్తులు తిరుమల శ్రీవారి పరకామణ సేవ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వారు ఈరోజు సాయంత్రం అనగా మార్చి ఆరో తారీఖు సాయంత్రం మూడు గంటలకు ఈ యొక్క శ్రీవారి సేవా డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ పోర్టల్లో మీ మొబైల్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసేసి లాగిన్ అయ్యేసి అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలండి ఇకపోతే మనకి ఏప్రిల్ మరియు మే నెలకు సంబంధించిన స్పెషల్ ఎంటర్ దర్శనం టికెట్లు మనకి ఏప్రిల్ నెలకు సంబంధించిన స్పెషల్ ఎంటర్ దర్శనం టికెట్స్ని ఆల్రెడీ మనకి ఏపీఎస్ఆర్టీసీలోను టీఎస్ఆర్టీసీలోను విడుదల చేయడం జరిగిందండి సో అవి ఎలా బుక్ చేసుకోవాలో ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి సో నేను ఇప్పుడు ఒక టికెట్ ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత నేను అనంతపురం నుంచి తిరుపతి అని సెలెక్ట్ చేసుకున్నానండి నా డేట్ వచ్చేసి ఈ యొక్క ఏప్రిల్ ఏప్రిల్ పద్నాలుగో తారీఖు సెలెక్ట్ చేసుకున్నానండి సెర్చ్ కొట్టాను ఇక్కడ చూసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే మనకైతే కనిపిస్తాయండి సో ఆ బస్సెస్లో మీకు ఏదో ఒక బస్సెస్లో అయితే మీరు టికెట్ అంటే బుక్ అని చెప్పేసి అక్కడ మనం ఇక్కడ సీట్ సెలెక్ట్ అయింది కానీ ఇక్కడ మనకి చాలా బస్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన వెంటనే మనకి యొక్క వెబ్ ఇక్కడ మనకి ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుందండి ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారని షో లేఅవుట్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందండి సో ఇక్కడ చూసుకుంటే ఆర్ఎస్ త్రీ హండ్రెడ్ స్పెషల్ ఎంటర్ దర్శన్ టికెట్స్ టు ద దర్శన ఫ్లాట్ శ్రీ వెంకటేశ్వర తిరుమల ఆర్ అవైలబుల్ ఫర్ దిస్ సర్వీస్ యూ కెన్ బుక్ నౌ అంటే ఈ టికెట్ చేసుకునే ఈ బస్సుకు సంబంధించిన టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి బుక్ చేసుకోండి అని చెప్పేసి మనకు చెప్తుందండి మనం ఇక్కడ టికెట్తో పాటు అనగా సీటు రిజర్వేషన్ చేసుకునేటప్పుడు ఎంతైతే అమౌంట్ ఉంటుందో దానితో పాటు మనము ఏ డేట్ అయితే మనకి కావాలనుకుంటున్నామో ఆ డేట్కి సంబంధించి ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ టికెట్ని అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ చూసుకుంటే నేను ఇక్కడ పదహైదో తారీఖు దర్శనం అని సెలెక్ట్ చేసుకున్నాను అండి నాకు డెబ్బై ఏడు టికెట్లు ఉన్నాయి అనగా మూడు వందల ఇరవై రూపాయలు ప్లస్ ఈ యొక్క టికెట్ కాస్ట్ మొత్తం కలిపి ఎనిమిది వందల అరవై ఐదు రూపాయలు పే చేయాలని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుందండి ఇదే విధంగా మనకి టీఎస్ఆర్టీసీలో కూడా ఉంటుందండి సో మనకు చాలా నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీలో ఆర్ఎస్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ని మూడు వందల ఇరవై రూపాయలకు గాను అలాగే టీఎస్ఆర్టీసీలో మూడు వందల రూపాయల టికెట్ను నాలుగు వందల యాభై రూపాయలకు గాను ఈ యొక్క వివిధ బస్ సర్వీస్ వారైతే విక్రయిస్తున్నారండి కావలసినటువంటి భక్తులు బుక్ చేసుకోగలరు అదేవిధంగా టీటీడీ వారు ఈ యొక్క టీటీడీ పోర్టల్లో రిలీజ్ చేసే స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదండి సో మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ నెల ఇరవయో తారీఖు పైన ఖచ్చితంగా రిలీజ్ చేసేదానికి అవకాశం ఉందండి సో టీటీడీ నుంచి ఈ యొక్క ఏప్రిల్ మరియు మే నెలకి సంబంధించినటువంటి ఆర్ఎస్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ అంటే దర్శనం టికెట్స్ విడుదల అవగానే నేను మీకు ఒక వీడియో రూపంలో యొక్క సమాచారాన్ని అయితే చేరవేసే ప్రయత్నం అయితే చేస్తానండి ఇకపోతే ఏప్రిల్ మరియు మే నెలకు సంబంధించిన తిరుపతి మరియు తిరుమల అకామిడేషన్ సో చాలామంది భక్తులు అడగడం జరుగుతూనే ఉందండి సో ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్పేసి ఎప్పుడైనా కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందండి ఫస్ట్ మనకి దర్శన టికెట్స్ విడుదల చేస్తారు దర్శన టికెట్స్ అన్ని విడుదల చేయడం అయిపోయిన తర్వాతనే మనకి అకామిడేషన్ టికెట్స్ అయితే విడుదల చేస్తారండి సో మనకు ముందుగా దర్శన టికెట్స్ ఈ నెల ఇరవై తారీఖు పైన రిలీజ్ చేసేదానికి అవకాశం ఉందండి మార్చి కానీ మే నెలలకి సారి ఏప్రిల్ కమ మే నెలలకి అదేవిధంగా అకామిడేషన్ కూడా ఏప్రిల్ కమ్మ మే నెలలకి ఇరవయో తారీఖు పైన ఈ దర్శన టికెట్స్ అన్నీ బుకింగ్ అయిపోయిన తర్వాతనే విడుదల చేస్తారండి ఈ విషయాన్ని కూడా భక్తారు గమనించగలరు సో వీటికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయినా టీటీడీ నుంచి వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో ఒక వీడియో రూపంలోను అదేవిధంగా కమ్యూనిటీ ట్యాబ్లోనూ సమాచారాన్ని అయితే మీకు చేరవేస్తాను ఇకపోతే మనకు ఆఫ్లైన్లో ఇస్తున్నటువంటి స్లాటెడ్ సవదర్శనం టోకెన్లు ప్రతిరోజు మనకు నువ్వు కొన్ని నిర్దేశించినటువంటి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల స్లాటెడ్ సదర్శనం టోకెన్లు అయితే టీటీడీ వారు శ్రీవారి భక్తులకు మూడు ప్రధాన కేంద్రాల్లో అందివ్వడం జరుగుతుందండి సో ఈ మూడు ప్రధాన కేంద్రాలు ఎక్కడ ఉన్నాయంటే రైల్వే స్టేషన్ లాస్ట్ ప్లాట్ఫామ్ పక్కన ఉన్నటువంటి గోవింద సత్రాలు రెండవ సత్రంలోను అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉండేటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్లోను అదేవిధంగా అలిపిరి బస్ స్టాండ్ వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లోను ఈ మూడు కాంప్లెక్స్లోనూ మనకి ఈ యొక్క ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి డబ్బులు తీసుకోకుండా స్లాడర్స్ అవలసిన టికెట్స్ అయితే ఇస్తున్నారండి సో ఈ యొక్క టికెట్ పొందాలంటే మీరు ముందుగా వెళ్ళి ఈ మూడు ప్రధాన కేంద్రాల్లో ఏదో ఒక ప్రధాన కేంద్రంలోకి వెళ్ళి మీరు క్యూ లైన్లో నిల్చొని మీ వెంట ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు తీసుకొని వెళ్ళి క్యూ లైన్లో నిల్చుంటేనే మీకు టికెట్ ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించగలరు ఎవరి టికెట్ వారికి మాత్రమే ఇస్తున్నారు పన్నెండు సంవత్సరాల లోబడి పిల్లలకు ఎటువంటి టికెట్ ఇవ్వరు మేము ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము ఒక పర్సన్ వెళ్తే ఇస్తారంటే అలా కుదరదండి సో మీ యొక్క ఆధార్ కార్డుని మీరు తీసుకొని క్యూ లైన్లో నిల్చుంటే మీ యొక్క ఆధార్ లేదా ఓటర్ కార్డు వెరిఫికేషన్ చేసిన తర్వాతనే మీకు టికెట్ ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాన్ని కూడా భక్తాలు గమనించగలరు ఏ రోజుకు సంబంధించిన టికెట్స్ ఆ రోజు ఇష్యూ చేస్తున్నారు తర్వాత రోజుకు సంబంధించినటువంటి రోజు తర్వాత రోజే ఇస్తున్నారండి ఈ విషయాన్ని కూడా గమనించగలరు ఇకపోతే చాలామంది భక్తులు ఈ మధ్యకాలంలో ఈ యొక్క నడకదారి భక్తులకు టికెట్ ఇస్తున్నారా దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తున్నారా అని చెప్పేసి అడగడం జరిగింది అదే అదేవిధంగా నిన్న జరిగినటువంటి అంటే మూడో తారీఖు మార్చి మూడో తారీఖు జరిగినటువంటి ఈ యొక్క డైలివర్ ఈవో ప్రోగ్రాంలో కూడా చాలామంది భక్తులు అదే క్వశ్చన్ రేస్ చేశారండి సో టీటీడీ వారు ఈ విషయాన్ని అనగా ఈ యొక్క దివ్య దర్శనం ఎవరైతే కాలనడక ద్వారా తిరుమలకు స్వామి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు ఇచ్చేటటువంటి దివ్య దర్శనం టోకెన్లను కరోనా కారణంగా ఆపివేయడం జరిగిందండి వాటిని పునరుద్ధరిస్తారని చెప్పి అడగడం జరిగిందండి సో వాటికి సంబంధించి టీటీడీఈఓ ధర్మారెడ్డి గారు మేము ఖచ్చితంగా పరిశీలించి వాటిని చేస్తాము తొందరలోనే వాటికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందండి సో మనకి తొందరలోనే వాటికి సంబంధించిన ఒక మంచి న్యూస్ వచ్చేదానికి అయితే అవకాశం ఉందండి సో దానికి సంబంధించి ఈ యొక్క దివ్యదర్శనం టోకెన్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను ముందుగా మన ఛానల్లో ఒక వీడియో రూపంలో పోస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి మనకి అదేవిధంగా చాలామంది భక్తులు ఎలా వెళ్ళాలి తిరుమలకి కాలినడక ద్వారా అంటే మనకు రెండు రకాల కాలనడక మార్గాలు ఉన్నాయండి సో యాక్చువల్గా మూడు కాకపోతే ఇంకా మూడవది ఇంప్లిమెంట్ చేయలేదండి సో రెండు రకాల మార్గాలు వచ్చేసి అవి వచ్చేసి అలిపిరి మెట్టు మార్గం అండి సో మనకి మూడు వేల ఐదు వందల పై చీలుకు మెట్లు అదేవిధంగా నడక మార్గం కూడా ఉంటుందండి మధ్యలో కొంచెం ఫ్లాట్ రోడ్ మీద కూడా నడవాల్సి ఉంటుందండి సో ఈ మీరు తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి మార్గం నుంచి తిరుమలకు చేరుకోవడానికి మీకు ఈ మార్గం ద్వారా మూడు వేల ఐదు వందల మెట్లు పైచీలుక మెట్లు మీరు నడిచి అదేవిధంగా కొంచెం రహదారిలో కాలిబాటు వాదన నడిచి తర్వాత మీరు తిరుమలకు చేరుకోవడానికి మూడు నుంచి మూడున్నర గంటల సమయం అయితే పడుతుందండి ఈ విషయాన్ని భక్తాదులు గమనించగలరు స్వామివారు తిరుమలకి నడుచుకుంటూ వెళ్ళినటువంటి శ్రీవారి మెట్టు మార్గం అండి సో ఈ మార్గంలో మనకి రెండు వేల రెండు వందల పైచేరుకు మెట్లు అయితే ఉంటాయండి సో ఇది చాలా సుందరంగా ఉంటుందండి మీరు నడిచేటప్పుడు కూడా చూస్తే అదేగా అలిపిరి మెట్లు కూడా చాలా బాగుంటాయి ఇది తక్కువ సమయం అండి ఒకటి నుంచి ఒకటిన్నర గంటలో మీరు తిరుమలకు చేరుకునేదానికి అవకాశం ఉంటుందండి సో ఎవరైతే ఏ నడకదారి మీకు నచ్చి మీకు బాగుంటుంది అని అనిపిస్తే సో మీరు ఆ నడకదారి ద్వారా వెళ్ళొచ్చండి ఎక్కువ మంది భక్తులు వచ్చేసి ఎలిపిరి మార్గం ద్వారా వెళ్తున్నారండి సో ఇంకోటి అన్నమయ్య మార్గం అండి అది కడప జిల్లాలో స్టార్ట్ అవుతుంది ఇంకా మనకి ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉందండి సో వాటికి సంబంధించి అప్డేట్ రాగానే మీ అందరికీ కూడా తెలియజేస్తానండి ఇకపోతే మనకి స్వామివారి దర్శనం వివరాలు సో నిన్నటి రోజున అనగా ఐదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై మూడు మొత్తం డెబ్భై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని వివిధ దర్శనాల రూపంలో దర్శనం చేసుకోవడం జరిగిందండి అలాగే ఇరవై ఐదు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీళ్ళలు కూడా సమర్పించారండి అదేవిధంగా మూడు పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల రూపాయల హుండీ ఆదాయం అయితే టీటీడీకి చేరిందండి ఈ హుండీ ఆదాయం మొత్తం శ్రీవారి భక్తులు స్వామివారికి కానుకల రూపంలో సమర్పించినటువంటి ఆదాయం అండి అలాగే నిన్నటి రోజున మొత్తం శ్రీవారి భక్తులు ఎటువంటి టికెట్ లేకుండా తిరుమలకి వెళ్ళి స్వర్వదర్శనం ద్వారా దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు పద్నాలుగు కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారండి సో వారి దర్శనం కంప్లీట్ అవ్వడానికి ఇరవై నాలుగు గంటల సమయం పట్టిందని చెప్పేసి టీటీడీ వారు తెలపడం జరిగిందండి ఇకపోతే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉందండి సో మనకి ఎక్కువగా వారాంతపు రోజుల్లో అనగా శుక్రవారం శనివారం ఆదివారాల్లో ఎక్కువగా భక్తుల రద్దీ ఉంటుందండి ఈ విషయాన్ని గమనించగలరు ఈరోజు ఎవరైతే ఆర్ఎస్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కలిగి ఉన్నారో వారి దర్శనం కంప్లీట్ అవ్వడానికి రెండు నుంచి నాలుగు గంటల సమయం అలాగే ఎవరైతే స్లాటెడ్ దర్శనం టికెట్ కలిగి ఉన్నారో వారి దర్శనం కంప్లీట్ అవ్వడానికి ఐదు నుంచి ఎనిమిది గంటల సమయం అలాగే ఎటువంటి టికెట్ లేకోకుండా తిరుమలకు వెళ్ళి స్వామివారిని సర్వదర్శనం ద్వారా దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు ప్రస్తుతం ఈ యొక్క ఎటువంటి కంపార్ట్మెంట్లోనూ వేచి చూడకోకుండా డైరెక్ట్ లైన్ ద్వారా స్వామివారిని దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుందండి అంటే మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చండి ఎంత తక్కువగా రద్దీ ఉంది అని చెప్పేసి కాబట్టి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని శ్రీవారి భక్తులందరూ వినియోగించుకునేసి స్వామివారిని అయితే ఎటువంటి ఆటంకాలు లేకోకుండా దర్శనం చేసుకోగలరు కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయగలరు షేర్ చేయగలరు మీరు ఎంత ఎక్కువగా ఈ వీడియోని లైక్ చేస్తే అంతమంది శ్రీవారి భక్తులకి ఈ వీడియో రీచ్ చేసి మీరు వర్చువల్గా ఈ యొక్క సమాచారాన్ని వారికి చేరవే సహాయం చేసిన వారు అవుతారండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుందండి